కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు కర్నూలు నగరంలో హైకోర్టు సెగ బలంగా తగిలింది. అడుగడుగునా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రోడ్ షోను లాయర్లు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. కర్నూలు నగరానికి శ్రీబాగు ఒప్పందం ప్రకారం హైకోర్టు లేదా రాజధాని అని ఎప్పుడో తీర్మానం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తూ కర్నూలుకు కేవలం హైకోర్టు బెంచ్ మాత్రమే ఇచ్చి తూతూమంత్రంగా చెప్పడం, హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో నిబద్ధత చూపకపోవడంతో ఆ ప్రభావం ఇప్పుడు ఈ ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా బయటపడింది. ఈ ప్రకారం చూస్తే రాయలసీమ ప్రజల మనోభావాలతో చంద్రబాబు నాయుడు ఆడుకున్నాడని లాయర్లు, విద్యార్థి నాయకులు ఆక్రోశించారు. పోలీస్ బలగాలు సిబిఎన్ చుట్టూ రక్షక వలయంగా ఏర్పడి చంద్రబాబు నాయుడుకు రోడ్ షోలో ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ వంతు విధులు సమర్థవంతంగా నిర్వర్తించారు.